బలోపేతం చేసినందుకు నిజంగా మీకు ఒక సాస్కారంగా నమస్కారం చేస్తున్నాను. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముందుగా కొన్ని సంవత్సరాల కింద మొదలైనప్పుడు ఆ మైక్ వద్ద మాట్లాడాలంటే కాస్త కంగారు పడేవాళ్ళు. ఇప్పుడు మైక్ ఎక్కువ ఉందని చూస్తున్నారు జనాలు. సో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు, సో మనందరి తోడ్పాటుతో, ఆయన కృషితో, ఆయన కూడా కమిట్మెంట్తో ఆ దేవుడు దయవల్ల ఖచ్చితంగా గెలిస్తే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఇలాగే గడగడలాడించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. బాగా గమనించినట్లయితే మల్హోత్రా గారి అంటే ప్రతిరోజు అంటే మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా మమేకం అవుతుంటే, మరీ ముఖ్యంగా నెల రోజుల క్యాన్వాస్ తర్వాత ఆయనలో కొత్త చెడు కనిపిస్తున్నటువంటి మార్పులు మాత్రం ప్రతి ఒక్కరిని గుర్తించగలిగే ఒక కెపాసిటీ తెచ్చుకోలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎందుకంటే మేము తిరుగుతున్నాం తెలుస్తున్నాం, కానీ కొంతమందికి ఆ సోమాపురం నుంచి మధులను, ఆ భూమాయిపల్లి నుంచి ఇంకొక సుబ్బయ్యను, ఇతరుల పాటి నుంచి సుబ్బయ్యను, ఇంకోటి ఇట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక నాయకుడికి కావాల్సిన ప్రాథమిక లక్ష్యాలు ఇవ్వండి. ఎందుకంటే మనకు తెలంగాణ హరీష్ రావు గారు తెలుసు కదా, 3000 మంది కార్యకర్తలను ఆయన చూసుకుని గుర్తుపట్టి పేర్లను పిలవబడతారు. మాస్ లీడర్లు ఏమన్నా కావాలంటే ఉండాల్సినటువంటి లక్ష్యాలు ఏంటంటే కంటిన్యూగా ఎప్పుడు ప్రజలతో మమేకమవుతూ, కార్యకర్తలతో మాట్లాడుతూ, వారిని గుర్తుపెట్టుకుని, వారి పేరు పలకరించగలిగే నేర్పు ఓర్పు సంపాదించు కలిగితే కలకి మించిన లీడర్ నిలవడం. సో అందులో నిజంగా మీరు సఫలీకృతులు అవుతున్నారని నమ్ముతున్నాం మనోహర్ గారు. మీరు తెలుగురాజు చెందుతూ ఉండాలి. ఇలాగే ప్రతి ఒక్క కార్యకర్త సైనికులు మేమంతా మిమ్మల్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకొని మీ అభివృద్ధికి జనసేన, అలాగే మీ ద్వారా జనసేన పార్టీ మైనకుల్లో మరింత బలంగా రూపుదిద్దుకోవడానికి మనసా వాచ కర్మ ప్రతి ఒక్కరూ మీకు సాయం చేస్తాం. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత మా జనసేన సైనికుడు అంటే ఓర్పుకు అప్పుడప్పుడు కావాల్సిన కాపుకు మధ్యలో ఉండే రఘుపతి గారిని ముందు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు. రోజు జనసేన సైనికులకు మరియు కార్యకర్తలకు నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్, ఎంపీడీసీ ఎలక్షన్లకి, ఎస్పీడీసీ ఎలక్షన్లకి చాలా మంది మాట్లాడుకుంటారు, మిగతా
పక్షాత్మకమైన మండలం, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఒత్తిళ్లు కానీ కొన్ని ఎన్నో, ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చేసరికి సుమారు 4 బ్యాచ్ 5 బ్యాచ్ ఉంటుంది. గడిచిన 3 సంవత్సరాల్లో ఎంతో మంది మాత్రం ప్రయాణం చేస్తూ ఆ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంతో మంది ఆగిపోయారు మండలం. కానీ నేను వారిని తప్పను, ఎందుకంటే ఎక్కడున్నా వారు జనసేన మంచి కోసం, జనసేన విజయం కోసం కాంక్షించి ప్రధాన సైనికులే. వారు తెర వెనక ఉన్నా, తెర ముందున్నా, ఎక్కడో ఉన్నా కానీ వారందరూ మాకు సమానమే. ఈ రోజు ఇక్కడ దాకా మాతో ప్రయాణం కొనసాగిస్తూ వస్తూ తదుపరి కూడా మన స్థానిక సంస్థల గురించి గట్టిగా నేను పోరాడతాను అని ముందు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వంశీకు. తర్వాత ఈ ఉద్దేశాల గురించి నడిచిన మన జర్నీ గురించి ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుతూ వంశీకు. వస్తుంది వస్తుంది, వాయిస్ వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎక్కువ తరగతి మద్దతు వాళ్ళకు కానీ రాజకీయం అనేటువంటి పదం చాలా దూరంగా ఉంది అని చెప్పి, అయితే జనసేన పార్టీ అనేది పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో చేకూర్చింది, ఒక వేదిక అనేది సిద్ధం చేసింది. మొదటిగా చూసినట్లయితే చాలామంది అంటున్నారు మనం విజయం వస్తుందో లేక అపజయం, యువత యువకులు మరియు ప్రతి ఒక్కరు కూడా వేసి ఉంటారు. అయితే అనగా ఈ నా జనసేన ప్రయాణంలో ముందుగా ఒకటే అంటున్నాను, గెలుపొచ్చినా ఓటమి వచ్చినా చివరి వరకు అన్నగారు అన్నట్టు 25 సంవత్సరాల భవిష్యత్తులో చివరి వరకు కూడా నేను కూడా జనసేన పార్టీలో కొనసాగాలని అనుకున్నాను. అలాగే నేను రాజకీయంగా ముందుకు రావాలి అని నాకు ఒక వేదిక సిద్ధపరిచినటువంటి జనసేన పార్టీకి చివరి వరకు నేను కూడా రుణపడుతున్నాను. అలాగే ఒక సామాన్య వ్యక్తికి అవకాశం ఇస్తున్నటువంటి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిరంతరం చూస్తున్నాను. అలాగే పార్టీ బలోపేత కోసం కూడా నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వంశీ. అలాగే మీకు ఇదివరకు ఎందుకంటే కాస్త తప్పు పరిచయం చేసిండొచ్చు, ఎందుకంటే కుటుంబ సభ్యులకు మాత్రమే పరిచయం, నేనైతే బేసిక్గా కుటుంబ సభ్యులు బంధువర్గాల వాటి మీద పెద్ద నమ్మకాలు ఉండవు నాకు. కాకుండా ఒక సైనికుడిగా నేను చూస్తున్నా, గమనిస్తుంటాను. ఏదో ఇప్పుడు మా ఇంట్లో ఏదో పెళ్ళి అయితేగా అన్న పెళ్ళి అయితే తమ్ముడు అక్క అమ్మ వీళ్ళందరూ కష్టపడచ్చు. అలానే కాకుండా పార్టీలో ఫస్ట్ చేరిన ఓ సైనికుడి మాదిరి అది ఎక్కడే అనుబంధం తెలియకుండా గట్టిగా కష్టపడుతూ కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టినా కూడా ఇంకా ఆ మధ్యలో కొన్ని కుటుంబ కారణాలు కూడా ఉన్నాయంటే వారి పెట్టినందుకు కానీ చిల్లర కూర్చున్నా ఇవన్నీ వీటన్నింటినీ లెక్క చేయకుండా సైనికుడుగా గట్టిగా నిజాయితీ కష్టపడిన మన మణియుడుగా 2 నిమిషాలు మాట్లాడుతుంది కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా మల్హోత్రాల సోదరుగా మాత్రం గుర్తించట్లేదు, జనసేన పార్టీకి దొరికిన మరొక మంచి సైనికుడిగా మాత్రం నేను గట్టిగా నమ్మగలుగుతున్నాను. అందులో మాత్రం ఖచ్చితంగా నిజంగా చాలా గౌరవపడుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు మణివర్ మా పండితి. ఈరోజు అందరికీ సందర్శన ఉంది. సో నా లైఫ్ ఉన్నంత వరకు నేను జనసేన సభలో కంటిన్యూ అవుతాను. సో ఇందులో అందరూ జనసేన కోసం బాగా పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా జనసేన కోసం ప్రయత్నించండి, మార్పు కోసం ప్రయత్నించండి. జై జనసేన. జై జనసేన. నేను ముందే చెప్పాను కదా, తక్కువ మాట్లాడుతున్నాను ఆదర్శ. తర్వాత ముఖ్యంగా ఒకటి మాత్రం ఎప్పుడు అందులో ఏం కాదు, ఏ పార్టీ అయినా కానీ అది ఏ ఫంక్షన్ అయినా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు సిద్ధమై తయారై వచ్చి, ఎందుకంటే ప్రత్యేకమైన కన్ను ఉంటుంది, ఆ కన్ను ఏంటంటే కెమెరా, మనకి ఆ కెమెరామెన్. సో ఒక మంచి సైనికుడు మన అజేష్, ఎందుకంటే మనకు ప్రత్యేకించి ఎటువంటి చెప్పాను కదా, ఎటువంటి మీడియా మనకు సపోర్ట్ చేసే మీడియా లేదు. స్థానికంగా ఉన్నటువంటి విలేకరులు కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒత్తిడిలో లేకపోతే మరికొడో ఇంకోటి ఆశించుకోకపోవడో వారి వారి కారణాలు ఉన్నా కానీ మనం వారి గురించి బాధపడకుండా, వారి గురించి పెద్దగా ఆశపడకుండా, కేవలం అజేష్ లాంటి ఒక మంచి కెమెరా మెన్ తను ఏంటంటే ఎక్కడ కూర్చున్నా వేడుకలు అనుకరించవలసిందో, లేకపోతే నేను ఎక్కడ ముందుకు రావాలనో లేదు, ఆ కెమెరా పట్టుకొని కనుక ఎక్కడ ఉంచుని వచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ని ఈరోజు మీరు చూసుకుంటే అవన్నీ మన అజేష్ తీసిన ఒక టిప్స్, అద్భుతమైన మధుర జ్ఞాపకాలు మనకి అవన్నీ.
సో అటువంటి వ్యక్తి ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ పోతున్నారు కాబట్టి ఈరోజు మల్హోత్రా లాంటి ఒక సాధారణ రైతు బిడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికై ఇటువంటి ఇద్దరు బలమైన ప్రత్యర్థుల నడుమ 20-25 సంవత్సరాలు 25 రోజులు గట్టిగా క్యాంపస్ చేసి ఈరోజు విజయవంతంగా సగర్వంగా మన జనసేన సైనికులు అందరి ముందర నిలబడుకోవడానికి ఉన్నత చూసుకుంటే అధ్యక్షుడు కారణమే. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.